నక్క ఆనంద్ బాబు గారిని చూస్తే స్వాతంత్రంలో కమలాసనలాగా అమాయకుల్లా కనిపిస్తాడు, కానీ చేసే పనులన్నీ చాప కింద ఇలా చేసేస్తుంటారు అంటుంటారు. చేసే పనులు చాప కింద నీళ్ళలాగా చేసేది ఏమంటుంది? ఓపెన్గానే చేస్తా, చాప కింద నీళ్ళు ఓపెన్గానే చేస్తా. మీరు ఇందాక అన్నారు వైద్యాధి దశ నుంచి ఒక చేతిలో పుస్తకాలు ఒక చేతిలో జెండా పట్టుకుని రాజకీయాలు మొదలు పెట్టినాను నేను. అన్నీ తెలుసు నాకు. యువత కాదు, విద్యార్థి నాయకుడిగానే తెలుగు విద్యార్థి అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినండి. కాపు 88 89 అదే 30 ఏళ్ళు దాటిపోయింది, 32 ఏళ్ళు. అన్నీ చూశాను, విద్యార్థి దశ నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినంత వరకు చాలా ఎత్తు పొలాలు చూశాను. మంచి చెడులు అనేవి మంచి చెడులు చేశాను. మంచి చెడులు ఉంటాయి, కొంత మంచి ఉండొచ్చు, కొంత చెడు జరిగితే జరిగి ఉండొచ్చు, నాకు తెలియకుండా. అంత క్లీన్ ఇమేజ్ ఏమన్న వ్యక్తిని కూడా నేనేం అంటలేదు. ఇమేజ్ క్లీన్ అంటే నా వరకు నేను మాత్రం చెప్పగలను, నేను చేసిన నిజాయితీగా చేశాను అనేది. ఓడిపోవడం మళ్ళీ మళ్ళీ ఇటు వచ్చారా మళ్ళీ రాజకీయం? ఓకే, ఓడిపోయానంటే ఓడిపోయాను. కానీ ఒక్కటి ఇక్కడ ఒక నాయుడు ఉంది, అది ఒక నమ్మకం ఉంది అందరికి కూడా. వేమూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కలిసి ఎవరు మంత్రిగా పనిచేసినా వాళ్ళు రెండోసారి ఇంకా మంత్రిగా చేసిన తర్వాత గెలవరు. అంటే గతంలో రోషయ్య గారిని తీసుకోవచ్చు, మన రోషయ్య గారు ఎప్పుడు ఎమ్మెల్యే చేశాడు? ఆలపాటి ధర్మారావు గారు, ఆలపాటి రాజా గారు ఇక్కడ చేశారు కదా. అక్కడ రోషయ్య గారు అసలు ఎప్పుడు ఎమ్మెల్యే చేయలా. ఓకే, రోషయ్య గారు అదే కదా. వేమూరికి ఎప్పుడు చేశాడు ఆయన? అంటే మంత్రిగా చేసిన తర్వాత వేమూరు నుంచి పోటీ చేయాలనుకుంటే ఎవరు గెలవరు? అంటే ఆయన సొంత ఊరు అది కాబట్టి ఆయన మంత్రిగా చేసిన ఆ ప్రాంతానికి ఉన్న పేరు పోటీ చేయలేదు అసలు. ఓకే, ఆయన పోటీ చేయాలి. ఆలపాటి ధర్మారావు గారు చేశారు కదా, ఆలపాటి రాజా గారు చేశారు కదా, వీళ్ళందరూ కూడా మంత్రిగా చేసిన తర్వాతే ఓడిపోయారంటారు. అలాంటిది ఆనంద్ బాబు గారు కూడా మంత్రిగా చేసిన ఓడిపోయి సంకేతాలు వచ్చినప్పుడు ఎందుకు జాగ్రత్త పడలేదు? రాలా సంకేతాలు లేవు ఈసారి, అస్సలు సంకేతం అనేది లేదు. నేను 3 ఎలక్షన్లు చేశాను కదా, దానికి గతంలో జరిగిన 2 ఎలక్షన్లో చూడనటువంటి ఆప్యాయత అనురాగాలు జనంలో చూసా. కానీ జనం ఎలా ప్రిపేర్ అయ్యి ఈ విధంగా ఆప్యాయంగా చూస్తున్నారని నేను ఊహించలేకపోయా. అసలు ఈ హారతలు ఏంటి, ఈ వెల్కమింగ్ ఏంటి, ఇదేంటి, ఇట్లా చూస్తున్నారేంటి అనుకున్నా. గాలిలో తేలియడిపోయారు చూసి. అట్లానే చేశారు జనం అయితే ఆ విధంగానే బిహేవ్ చేశారు. హారతులు అవన్నీ చూసి గాలిలో ఖచ్చితంగా ప్రజల్లో వాళ్ళ ఎందు ఏదో ఒక రకమైన ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్, కానీ అది కనపడలేదు. చివరి నిమిషం దాకా కనపడలేదు వాళ్ళు. దట్ ఈజ్ డెమోక్రసీ, ఏదైనా దేన్నైనా అంగీకరించాలి. మీరు అంత అభివృద్ధి చేశారు కదా, మరి మీ నియోజకంలో జంపెనీ షుగర్ ఫ్యాక్టరీ మూత పడితే ఎందుకు దాన్ని? అది తిరిగి అదే స్క్రాప్ అదే ఉంటుంది, అయిపోయింది. జంపెనీ షుగర్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ చేశారు, చేయడానికి లేదండి అవకాశం లేదండి. అక్కడ ఏముంది షుగర్ ఫ్యాక్టరీ? రైతు ఎవరు, రైతులు ఎవరు అడగాల కావాలని. షుగర్ లేదు, షుగర్ కేన్ లేదు, తీసుకెళ్ళారు. షుగర్ కేన్ లేదు, షుగర్ కేన్ లేదు. ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉన్నాయి, సెటిల్ చేయమని అడిగారు. ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరిగి దాన్ని కమిటీ లేపించి దాన్ని మొత్తం జీవోలు కూడా ఇష్యూ చేయించా. విఆర్ఎస్ కింద మొత్తం డబ్బులు కూడా రిలీజ్ చేయించా. మరి మహానుభావులు వెళ్ళి ఇస్తారో ముంచుతారో తెలియదు, కానీ డబ్బులు కూడా రిలీజ్ చేయించు ఉంచాను ఎలక్షన్ ముందు. మొత్తం ఇష్యూ అంతా సార్ట్ అవుట్ చేశాను సమస్యని. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి వాళ్ళు. నాకు అంటే గతంలో మీరు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చినా కూడా వేరే వాళ్ళకి అది నేను చూడలేదు. నాకు కొంత మీ కుటుంబ నేపథ్యం గురించి కావాలా. నాన్నగారి పేరేంటి? నాగేంద్రం, నక్క నాగేంద్రం. అమ్మగారి పేరు? పుష్పావతి. నాన్నగారు ఏం చేసేవారు? ఇక్కడే గుంటూరే చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తూ ఉండేవాడు. ఓకే, చిన్న చిన్న కాంట్రాక్ట్. అమ్మగారు హౌస్ వైఫా? హౌస్ వైఫ్. మీరు ఎన్నో సంతానం వారికి? నేను రెండు. రెండు? మొదట మా బ్రదర్. ఆయన ఏం చేస్తున్నారు? రాజకీయాల ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. అబ్బా అబ్బా అబ్బా.